నిన్న ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ఎన్టీ రామారావు గారు ట్యాంక్ బండ్ మీద పెట్టిన విగ్రహాల గురించి ప్రస్తావిస్తాడు హైదరాబాద్లో. కానీ ఇవాళ మొత్తం హైదరాబాద్ అంతా అచ్చరు పొందే విధంగా చూసే 125 అడుగుల నిలువెత్తు అంబేద్కర్ విగ్రహం గురించి మాత్రం ఆయన నోట్లకెళ్ళి మాట వస్తలేదు. అంబేద్కర్ గారి పేరిట కట్టిన అద్భుతమైన సచివాలయం, ఒక రాజసౌధం లాంటి, ఒక శ్వేత సౌధం లాంటి సచివాలయం గురించి మాత్రం ఒక్క మాట రాదు. ఇవాళ మొత్తం నిటారుగా నిలబడ్డ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ గురించి ఒక్క మాట రాదు. అద్భుతంగా హైదరాబాద్లో కట్టిన ఎన్నో, ఒకటి రెండు కాదు, ఎన్నో ఎన్నెన్నో ఈ 10 ఏళ్లలో జరిగిన నిర్మాణాల గురించి మాత్రం మాట రాదు. ఎందుకు? ఎందుకంటే పరాజితుల చరిత్ర మలిపేయాలి, మరిపేసేదో మలిగిపోతుంది అనుకునే ఒక మూర్ఖపు ప్రపంచంలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయనకైనా ఇంకా మిగతా వాళ్ళనికైనా నేను చెప్పేది ఒకటే, కేసీఆర్ మీద కోపంతో సరే రాజకీయంగా మాటల దాడి చేయండి, మీకు వచ్చేటిదే బూతులు, మీకు తెలిసిన ప్రపంచమే గది. కానీ ఒకటి మాత్రం పక్క, కేసీఆర్ మీద కోపంతో తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తే మాత్రం చరిత్ర క్షమించదు. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం, నాకు తెలియక అడుగుతా, వాళ్ళు భారతదేశంలోనే అత్యంత సుసంపన్నమైన రాష్ట్రం, నా లెక్క కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క ప్రకారం తలసరి ఆదాయంలో ఇవాళ అన్ని రాష్ట్రాల కంటే ముందున్నది తెలంగాణ రాష్ట్రం. అట్లాంటి తెలంగాణ రాష్ట్రం, సుసంపన్నమైన రాష్ట్రానికి తల్లి, తెలంగాణ తల్లి మూర్తిభవించిన ఒక దేవతలాగా కేసీఆర్ గారు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలోని పెద్దలు ఆనాడు ప్రతిష్ఠించినారు 2007 సంవత్సరంలో. అప్పుడెప్పుడో దాశరథి గారు, ఆ తర్వాత రావెల్ల వెంకటరామారావు గారు ప్రస్తుతించినట్టుగా మా తెలంగాణ తల్లి కంజాతవల్లి అన్నట్టుగా బ్రహ్మాండంగా ఇక్కడి సమాజం యొక్క ఒక ఆశయాన్ని, ఇక్కడి సమాజం యొక్క ఔన్నత్యాన్ని, తెలంగాణ ప్రాంతం యొక్క గొప్పతనాన్ని, ఒక యాస్పిరేషనల్, ఒక వాల్యూగా, యాస్పిరేషనల్ చిహ్నంగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకున్నాం. ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, అత్యంత సుసంపన్నమైన రాష్ట్రమైన తెలంగాణ తల్లి, ఈ తెలంగాణ రాష్ట్రానికి తల్లిగా ఉండే తల్లిని కేవలం ఇక్కడి పేదరికానికి, ఇక్కడ ఉండే సమస్యలకు చిహ్నంగా నేను ప్రతిష్ఠిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. రూపు మారుస్తా అంటున్నాడు. కేసీఆర్ చేసిన పోరాటాన్ని రూపుమాపుతా అంటా ఉన్నాడు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు, ఎందుకంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఒకనాడు ఇందిరాగాంధీ గారు ప్రతిష్ఠించిన భరతమాతను వాజ్పేయి గారు రాగానే మార్చేయలేదు. అదేవిధంగా భారతదేశంలో ఎన్నో చోట్ల అధికార మార్పిడి జరిగింది, తెలుగు తల్లి విగ్రహ రూపం మారలేదు. అదేవిధంగా కన్నడ మాత పేరిట పెట్టుకున్న విగ్రహం రూపం మారలేదు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి ఎంత కురుసబుద్ధి, ఎంత లేకి వ్యక్తి అంటే, కేసీఆర్ మీద కోపంతో ఆఖరికి తెలంగాణ తల్లిని కూడా ఇవాళ మార్చే ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో చరిత్ర క్షమించదు. ఇట్లాంటి మూర్ఖపు పనులు ఎవరు చేసినా తప్పకుండా దానికి ప్రజల ఆమోదం ఉండదు, ప్రజల నుంచి చీత్కారం తప్ప, ఏనాటికైనా కూడా వ్యతిరేక భావన తప్ప ఏనాటికి కూడా వీటికి ఆమోదం లభించదు. కాబట్టి ఆ ప్రయత్నం ఇప్పటికైనా విజ్ఞతతో విరమించుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ వాళ్ళక ఔన్నత్యం కానీ, ఒకవేళ వాళ్ళక పెద్ద బుద్ధి కానీ లేకపోతే ఒకటి మాత్రం పక్క, మళ్ళీ 4 ఏళ్ల తర్వాత ఆ సెక్రటేరియట్లో తప్పకుండా జరగాల్సిన కార్యక్రమం జరుగుతుంది. నువ్వు ఎన్ని కథలు పడ్డా, ఎన్ని కార్యక్రమాలు చేసినా తప్పకుండా మళ్ళీ తిరిగి తెలంగాణ తల్లే తన సరైన స్థానంలో ఉంటుంది. ఇలా నువ్వు రాహుల్ గాంధీ తండ్రిని ఎక్కడైతే పెట్టినావో అక్కడ ఖచ్చితంగా తెలంగాణ తల్లి నిటారుగా నిలబడుతుంది, నేను చూస్తూనే ఉంటుందని చెప్పే మాట కూడా ముఖ్యమంత్రికి నేను చెప్తా ఉన్నాను. ఎన్న చేసుకో, అధికారం నీకున్నది కాబట్టి ఏదో 4 రోజులు సాయుధ బలగాల నడుమ నీ నాటకాలు కొంత సాగుతాయి కొంతకాలం, కానీ ఎల్లకాలం మాత్రం సాగవు. ఇది పక్క. 5 సంవత్సరాల కోసం ఎన్నుకున్న ప్రభుత్వము 6 నెలలు, మొదటి 6 నెలలు పార్లమెంట్ ఎన్నికలు ఎలక్షన్ కూడా కదా, పెళ్ళైన అల్లుడికి ఆషాఢ మాసం అటవం శతగారింటికి పోగలుగుతాడే? కొత్త అల్లుడు, మీరు అందరూ కొత్త అల్లుల్లో ఈ సమస్య ఎదుర్కొనే ఉంటారు కదా. కొత్తగా పెళ్ళైన అల్లుడు వాళ్ళు ఎంత కట్నకానుకలు ఇచ్చి పెళ్లి చేసినా ఆషాఢ మాసంలో అత్తగారింటికి పోలేని పరిస్థితి. అట్లనే మొదటి 6 నెలలు ఎలక్షన్ కోడ్ వల్ల నేను మా బట్టన్న సచివాలయానికి రానేలేదు. ఎన్నికల కోడ్తో పరిపాలన మీద మేము దృష్టి పెట్టడానికి లేకుండా పోయింది, అధికారులను పిలిచి సమీక్షించడానికి వీళ్ళు లేకుండా పోయింది. ఈ 5 నెలలే కదా మేము పరిపాలనలో కుదురుకొని నిర్ణయాలు తీసుకొని పరిపాలన గాడిలో పెట్టి ముందుకు తీసుకెళ్తున్నాం కదా. ఈ మాత్రం కూడా చంద్రశేఖరరావు గారికి అవగాహన లేదా? హరీష్కు, కేటీఆర్కు లేకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకు చిన్నపిల్లల మనస్తత్వం అవతల దగ్గర మంచి ఆటబొమ్మ ఉంటే మన దగ్గర లేదంటే దాన్ని ఇరగొట్టాలన్న ఆలోచన పిల్లలలో ఒక చిన్న తెలియని సాడిస్టిక్ ప్లెజర్ ఉంటుంది. మీరు పార్కులలో పోయి చూస్తే తెలుస్తుంది, లేకపోతే స్కూల్లో పిల్లల దగ్గర మన పక్కోడి దగ్గర మంచి ఆటబొమ్మ ఉంటే వీడు దాన్ని గుంజుకొని కట్రా చేస్తాడు, వాడు ఇవ్వకపోతే వీడు దాన్ని పలగొట్టి వెళ్ళిపోతాడు, ఎందుకంటే నా దగ్గర లేదు వాళ్ళ దగ్గర ఎందుకు ఉండాలని. హరీష్కు, కేటీఆర్ గారికి సాడిస్టిక్ ప్లెజర్ ఉండొచ్చు,
మాకు లేని అధికారం వీళ్ళ దగ్గర ఎందుకు ఉండాలి? భట్టి గారి దగ్గర ఎందుకు ఉండాలి? రేవంత్ రెడ్డి దగ్గర ఎందుకు ఉండాలి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర ఎందుకు ఉండాలి? ఉండొద్దు, దాన్ని ఎట్లో గట్లా ఇరగకూడదామో పలకూడదామో అని వారికి ఆలోచన ఉండొచ్చు. ఎందుకంటే అలాంటి దుందుడుకు స్వభావం ఒక వయసులో ఉంటుంది. కానీ అన్ని అనుభవాలు ఉన్న చంద్రశేఖరరావు గారు వాళ్ళను పిలిచి కూర్చోబెట్టి తప్పు అని చెప్పాలి కదా. మీరందరు తల్లిదండ్రులు మీ పిల్లలు పడిపోయి తప్పు చేస్తే మీరు టీచర్ పిలిచి మీ పిల్లవాడు ఇట్లా చేస్తుండే మీరు మీ పిల్లలకి మీరు మంచిగా ఇచ్చారంటే చెప్పుకుంటలేరా? నేను నా మనవాడికి చెప్తుంటా స్కూల్లో పోయి ఏదన్నా ఇట్లా అట్లా చేస్తే అటు చేయదా తప్పు నానా? సమాజంలో మనం మంచిగా ఉండాలి, మనం ఇతరులకు కష్టం నష్టం కలిగించే చేద్దాన్ని నేను నా మనవాడికి చెప్తున్నా. మీరు మీ పిల్లలకు చెప్పాలి కదా చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా. ఎటమటంగా వ్యవహరిస్తే ఇది వారికి క్షేమం కాదు, రాష్ట్రానికి కూడా మంచిది కాదు. ఎటమటంగా వ్యవహరించినప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎవరు చట్టానికి అతీతులు గారు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేదవాడి నుంచి ప్రధానమంత్రి వరకు ఒకే ఓటు హక్కు ఇచ్చి ఒకే రకమైన చట్టాన్ని ఇచ్చి ఒకే రకంగా అందరినీ దేశంలో ఉండే ప్రతి పౌరుడు సమానము అని వారు రాజ్యాంగం రాసిపోయినరు. దాన్నే మనం ఈ 75 సంవత్సరాల నుంచి అదే బైబుల్గా అదే భగవద్గీతగా అదే ఖురాన్గా అన్ని మతాలు దాన్నే ఒక ఆదర్శంగా తీసుకొని రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తున్నాము. ఈ సచివాలయాన్ని కూడా మా ఒత్తిడితో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టాల్సిన పరిస్థితి చంద్రశేఖరరావు గారికి వచ్చింది. అక్కడ కూర్చొని నేను చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రము 29 రాష్ట్రాలలో ఒక మంచి సాంప్రదాయాలు ఉన్న రాష్ట్రంగా తీర్చిదిద్దుదాము. మా ప్రభుత్వము మిమ్మల్ని గౌరవిస్తుంది, ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తుంది. మీరు మీ బాధ్యత నెరవేర్చండి. ఒకవేళ మీకు ఏదన్నా మమ్మల్ని కుర్చీలలో చూడడం మీరు నామోషిగా ఒకవేళ మీరు ఫీల్ అయితే కొంతకాలం మమ్మల్ని స్వేచ్ఛగా పనిచేయనియండి. ప్రతిరోజు మీరు చేసే తప్పులను ఈ తప్పులను సరిదిద్దడం పక్కన పెడితే ఆ అప్పులను మోయడానికి నడు వంగిపోతుంది. అంటే వారు చెయ్యలేని విషయాలను మేము పరిష్కరిస్తున్నాము. మేమేం గొప్పగా కూడా చెప్పుకుంటలేము, బాధ్యత అనుకుంటున్నాం. గొప్పల కోసం చెప్పడం లేదు. బాధ్యతను మేము ఏ విధంగా నిర్వహిస్తున్నామో మీకు అందరికి వివరిస్తున్నాము. మా బాధ్యతను మమ్మల్ని నెరవేర్చనియండి. మొదటి సంవత్సరం ఉత్సవాలలో మీరు పాల్గొనండి. వారికి ఈ వేదిక మీద నుంచే పొన్నం ప్రభాకర్ గారికి సూచన చేస్తున్న ప్రోటోకాల్ ఆఫీసర్స్ కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సమయం తీసుకొని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి ప్రత్యేకంగా పొన్నం ప్రభాకర్ గారే ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ కింద మినిస్టర్గా వారు వెళ్ళి వారికి ప్రత్యేకంగా ఆహ్వాన లేఖలు అందించి ఈ కార్యక్రమంలో పాల్గొని, ఎందుకంటే ఈ పండుగ అందరి పండుగ, ఇది ఒక కాంగ్రెస్ పార్టీతో ఇంగోరదు ఇంగోరదు కాదు, ఈ ప్రభుత్వం అందరిది, ఈ సంక్షేమం అందరిది, ఈ రాష్ట్ర అభివృద్ధి అందరిది. ఇందులో అందరూ భాగస్వాములు కావాలి. అందరిని భాగస్వాములు కావాలని నేను పిలుస్తున్న 7, 8, 9 తారీఖుల్లో ఈ సచివాలయ ప్రాంగణం, నెక్లెస్ రోడ్డు, బుద్ధ పూర్ణిమ ప్రాంతం, ఇదంతా కూడా కంప్లీట్గా తెలంగాణ సంబరాలు జరుగుతాయి. 3 రోజులు సాయంత్రం పూట ఒక కార్నివాల్, ఒక అద్భుతమైన పండుగ వాతావరణాన్ని ఇక్కడ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి నేతృత్వంలో తెలంగాణ కవులు, కళాకారులు, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ పిండి వంటలు, మహిళా సంఘాల గ్రూపులు, ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి ప్రతిరోజు సాయంత్రము ఒక మంచి వాతావరణం, ఒక వనభోజనాలకు వెళ్ళినప్పుడు మనం ఎట్లాంటి వాతావరణం ఉంటుందో, ఒక బోనాల పండుగ, బతుకమ్మ పండుగ చేసుకున్నప్పుడు ఎట్లుంటుందో, దసరా పండుగకు జమ్మికి వెళ్తే ఏ విధంగా మనం అందరం కలుసుకుంటామో, అట్లాంటి వాతావరణం హైదరాబాద్ నగరం నడిబొడ్డున సచివాలయం ముందల నక్లెస్ రోడ్లో 7, 8, 9 అద్భుతమైన సాంస్కృతిక సాంప్రదాయబద్ధమైన కార్యక్రమాలు సాయంత్రం పూట ఉంటాయి. అందరూ ఆహ్వానితులే. తెలంగాణ వాళ్ళే కాదు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల వాళ్ళు కూడా మన సంస్కృతిని, సాంప్రదాయాలను, మన పిండి వంటల రుచులను చూడడానికి ఇక్కడికి రావచ్చు. ఒక గణేష్ నిమజ్జనం జరిగినప్పుడు ఇక్కడ ఎట్లాంటి వాతావరణం ఉంటుందో అట్లాంటి వాతావరణం ట్యాంక్ బండ్ మీద ఉండాలి అని, మనందరం కలిసి పండుగ చేసుకోవాలని, ఈ పండుగ అందరిది, పండుగలో అందరూ పాల్గొనాలి, ఇంక్లూడింగ్ మీడియా మిత్రులు కూడా, మీరు కూడా మీ కుటుంబాలతో వచ్చి సాయంత్రం పూట కొంత సమయం కుటుంబానికి ఇవ్వండి. ఎప్పుడు ఉద్యోగం చేసుడు, స్క్రోలింగ్లు పెట్టుడు, బ్రేకింగ్ న్యూస్లు పెట్టుడు, ఈ టెన్షన్ నుంచి కొంత బయటపడండి. ఎప్పుడు టెన్షన్లు ఉంటే ఆరోగ్యం తొందరగా దెబ్బతింటుంది.